సనాతన ధర్మం గురించి పోరాడుతున్న లేడీ అఘోరియాలియా శ్రీనివాస్ అఘోరి రాకతో ఇక భారీ లాంఛనలతో మర్యాదలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఇక ఆయనకు సన్మానం కూడా భారీ స్థాయిలో చేశారు. ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన లేడీ అఘోరియాలియా శ్రీనివాస్ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారింది. శ్రీనివాస్ తమ సాంప్రదాయాల కోసం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అఘోరి మార్గాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక సాధనలు నిరంతరం ఆమె యొక్క ధార్మిక తపస్సు మరియు ధర్మాన్ని కాపాడే కృషి నేడు ప్రస్తుత సమాజానికి ఒక ప్రేరణగా నిలిచింది. అయితే ఈ సనాతన ధర్మం పునరుద్ధరణకు కృషి చేస్తూ ఉండే శ్రీనివాస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రముఖ నాయకులు గౌరవాన్ని ప్రకటించారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆమె ఆధ్యాత్మిక కృషిని గురించి గుర్తించి మరీ ఆమెకు ఘన స్వాగతం తెలిపారు. ఈ ఘనతతో లేడీ అఘోరి శ్రీనివాస్ కృషికి మరింత గుర్తింపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు లేడీ అఘోరి శ్రీనివాస్ను తన కార్యాలయానికి ఆహ్వానించారు. ఆమె సనాతన ధర్మం కోసం చేస్తున్న సేవకు గౌరవ సూచకంగా ఆయన భారీ లాంఛనలతో మర్యాదలు చేశారు. ఆమెను ఒక విశిష్ట అతిథిగా స్వీకరించి ప్రత్యేక సత్కారాలు అందించారు. పవన్ కళ్యాణ్ గారు తన పట్ల గౌరవం మరియు గమనాన్ని అభివృద్ధి పరిచిన అందరూ ఒక నాయకుడి పట్ల గౌరవంతో చూసే విధంగా స్వాగతాన్ని నిర్వహించారు. ఇక శ్రీనివాస్ అఘోరి సాధువుగా తన జీవితాన్ని ధర్మ పరిరక్షణకు అంకితం చేసింది. అయితే ఈ సాధువులు సాధారణ ప్రజల కంటే భిన్నమైన జీవన విధానాన్ని అనుసరిస్తారు. ప్రజలు ఈ అఘోరులను ఎప్పుడూ దగ్గరగా చూడలేరు. ఎందుకంటే వీరు సాధారణంగా సమాజానికి దూరంగా ఉండి తమ శివభక్తి మరియు తపస్సులో నిమగ్నమై ఉంటారు. లేడీ అఘోరి శ్రీనివాస్ కూడా తన ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తూ సనాతన ధర్మానికి సేవ చేస్తున్నారు. అయితే ఆమె ధ్యాన మార్గాన్ని అనుసరించి శివుని భక్తిగా తన జీవితాన్ని గడపడానికి అన్ని సన్నాహాలు చేసుకుంది. ఆమెకు సనాతన ధర్మం పునరుద్ధరణపై ఉన్న నిబద్ధత పవన్ కళ్యాణ్ గారి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజల సంక్షేమం ఆధ్యాత్మిక సంపదను కాపాడడం కోసం కృషి చేస్తారు. ఆయన సనాతన సాంప్రదాయాల పట్ల గౌరవంతో శ్రీనివాస్ లాంటి వ్యక్తులను ఆదరించడం ఆయన వ్యక్తిత్వంలో ముఖ్య భాగం. ఆమెకు ఇచ్చిన గౌరవం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక సాధువుల పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు లేడీ అఘోరిని కలుసుకున్నప్పటికీ ఆమెతో సనాతన ధర్మం గురించి చర్చలు జరిపారు. ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం, సాధన పట్ల పవన్ గారికి ఉన్న ఆసక్తి ఆమెకు ప్రేరణగా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సంబంధించిన తనదైన విధంగా ఒక ఆలోచన రీతిని కలిగి ఉన్నారు. అయితే ఆయనకు సాంప్రదాయాల పట్ల గౌరవం మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న అన్యాయాలను ఎదురించి ధర్మాన్ని నిలబెట్టడం పట్ల ఉన్న నిబద్ధత ఉంది. ఈ సందర్భంలో లేడీ అఘోరి శ్రీనివాస్ను గౌరవించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు సనాతన సాంప్రదాయాలను కాపాడే విధంగా మరో అడుగు ముందుకేశారు. శ్రీనివాస్ వంటి ఆధ్యాత్మిక వ్యక్తులను గౌరవించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఆధ్యాత్మికత పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆయన రాకతో ఆయనకు మొత్తానికి దగ్గరుండి ఘన స్వాగతం పలికారు. మొత్తానికి ఆయనకు సత్కారంతో సన్మానం కూడా చేశారు.